సద్గురు, కాశీలో మనుషులు పరిణామం చెంది ముక్తి పొందేందుకు అంతటి శక్తివంతమైన యంత్రాంగం ఉండగా అక్కడ క్రతువులు చేయాల్సిన అవసరం ఉందంటారా? మీ నుంచి తెలుసుకున్నది ఏమిటంటే, ఈ నగర రూపకల్పన అద్భుతంగా జరిగింది, ఇదంతా ఒక యంత్రం అని మీరు చెబుతారు. అందుకని మనం ఈ సాన్నిధ్యంలో ఉండటమే సరిపోవాలి. కానీ చాలా మంది ఇక్కడికి ఎన్నో రకాల క్రతువులు చేయడానికి వస్తారు. అలాంటి క్రతువులకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? కాశీలో అన్ని పూజలు క్రతువులే. ఇది క్రతువులకు కేంద్రబిందువు. చెప్పాలంటే అంతర్ముఖంగా చేసేదానికి మించినది ఏదీ లేదు. అది ఉత్తమమైన మార్గం. మీకు ఏదైనా ప్రక్రియలో ఉపదేశం ఇస్తే కనుక ఇక మీరు దానికే కొనసాగించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిపేది ప్రజల కోసమే. తమ గురించి ఏం చేసుకోవాలో వారికి తెలీదు, కానీ తమ గురించి ఏదైనా చేసుకోవాలి అని మాత్రం బాగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి యంత్రాంగం ఉపయోగపడుతుంది. సంక్లిష్టమైన క్రతువుల వల్ల ప్రజలు గందరగోళానికి గురవకుండా సమర్థంగా నిర్వహించుకోవడానికి ఇలాంటి యంత్రాంగం ఉపయోగపడుతుంది. సప్తఋషి పూజ అని ఒకటి ఉంది. సప్తఋషులు అనగా శివుడి మొట్టమొదటి శిష్యులైన ఏడుగురు ఋషులు. వాళ్ళు ఆయన సందేశాన్ని తెలిపేందుకు ఆయన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. వాళ్ళు ఆయన్ని, మేము నిన్ను ఏ విధంగా ఆరాధించాలి అని అడిగినప్పుడు ఆయన వారికో పద్ధతిని నేర్పించారు. ఆయన వారితో, మీరు ఈ విధంగా చేయండి, నేను వస్తాను అన్నారు. వారికి ఒక పద్ధతి నేర్పించారు, వారిది ప్రజలకు నేర్పించారు. ఈనాటికి అదే కొనసాగుతుంది. సప్తఋషులకు ఏ పద్ధతిలో అయితే శివుడు ఉపదేశించారో అలాగే జరుగుతుంది. అయితే ఆ ప్రక్రియను వాళ్లు ఏ విధంగా చేశారంటే, అక్కడ గుట్టలు గుట్టలుగా శక్తి నిర్మితమైంది. ఇది ఇతరులు గ్రహించలేకపోవచ్చు, కానీ నా వరకు అది సజీవమైన వాస్తవం. ప్రజలకు కళ్లంబడి నీళ్లు వస్తాయి. అదేంటో తెలీదు. అది చేస్తున్న వారికి ఎలా జరుగుతుందో తెలీదు, కాని వాళ్లకు బోధించిన పద్ధతి ప్రకారమే వాళ్లు చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పడవ నడుపుతున్న అతనికి ఇంజిన్ ఎలా తయారు చేయాలో తెలీదు. అది వాడడం నేర్చుకున్నాడంతే, అది పనిచేస్తుంది. అలాగే వీళ్లు కూడా వాడడం నేర్చుకున్నారు. సప్తఋషులు ఏ విధంగా అయితే చేసి ఉండేవారో అదేవిధంగా ఏడుగురు అక్కడ కూర్చొని ఇది చేశారు. అంత శక్తివంతమైనది ఏ ఆలయంలోనూ నేను ఇంతవరకు చూడలేదు. నేను చాలా వాటికి వెళ్లాను. ఏదైతే శక్తి స్థానం అని అనిపిస్తుందో నేను అక్కడికి వెళ్తాను. నేను అక్కడికి ప్రార్థించడానికి వెళ్ళను, కోరుకోవడానికి వెళ్ళను. నేనెప్పుడూ అభిషేకాలు పూజలు చేయలేదు. ఓకే, కానీ ఇది ఒక విశేషమైన శాస్త్రం. మీరు ఒక్కసారి వచ్చి ధ్యానలింగ ఆలయంలో కూర్చోవాలి. ఎలాంటి క్రతువులు గాని, మంత్రాలు గాని, పూజలు గాని ఏమీ ఉండవు. ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి వచ్చి అక్కడ కూర్చొని చూడండి. ఎందుకంటే దాన్ని సృష్టించింది ధ్యానం కోసం. అసలు ధ్యానం అంటే ఏమిటో తెలియని ప్రజలకు ఎటువంటి సూచనలు లేకుండానే, ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే వారిని ధ్యానపరులను చేస్తుంది. ఇవన్నీ టెక్నాలజీలు, నమ్మక వ్యవస్థలు కాదు. టెక్నాలజీని సరిగ్గా ఆచరించడం లేదంతే. నా చివరి ప్రశ్న ఏమిటంటే, ఎవరైనా కాశీకి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అనుభూతి చెందాల్సింది ఏమిటి? మొట్టమొదట కొద్దిగా సంసిద్ధులై రావాలి. మీకు కాశీకి వెళ్లే ఉద్దేశం ఉంటే కనుక కనీసం 3 నెలల ముందు ఏదైనా సరళమైన ధ్యాన ప్రక్రియలో ఉపదేశం పొందండి. కాసేపు ధ్యానం చేయండి, మీ గ్రాహ్యతను పెంచుకుని ఇక్కడికి రండి. మీ నమ్మకాలన్నీ ఇంట్లోనే వదిలేసి రండి. థ్యాంక్ యూ సద్గురు. ఈ గ్రహం మీద ఎంతో సంక్లిష్టమైన ఆధునాతనమైన యంత్రం ఏదైనా ఉంది అంటే అది కాశీనగరమే. ఇలాంటి క్షేత్రాన్ని సృష్టించడం అనేది చాలా అద్భుతం. ఇది సృష్టించడంలో ఉన్న మేధస్సుకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. దాని వెనుకున్న సామర్థ్యానికి, అంతర్దృష్టికి, ఇది చేయడం వెనుకున్న కారుణ్యానికి, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశానికి ప్రణామం చేస్తున్నాం. ప్రపంచానికి అవసరమైనది ఇదే. తత్వాలు, సిద్ధాంతాలు లేక నమ్మక వ్యవస్థలు కాదు. మన పంచేంద్రియాలకు అతీతంగా వెళ్లి గ్రహించగల మానవ సామర్థ్యాన్ని పొందగలగడం. ప్రస్తుతం దాన్ని పరం అని అనుకుంటున్నాం. మానవుడికి జ్ఞానం కలిగించేందుకు మార్గం ఇదొక్కటే. మానవ చైతన్యం పెంపొందించడానికి మార్గం ఇదొక్కటే. మానవ సమాజాల్లో జరిగిన కుత్సితమైన విభజనలకు అతీతంగా పరిణామం చెందేందుకు మనుషులకు ఇది ఒక్కటే మార్గం. కానీ ఇలాంటి యంత్రాంగాలన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసేస్తున్నారు. ఇవన్నీ యథాతథంగా ఉంచడం ఎంతో ముఖ్యం. గతంలో మనం ఆటుపోట్లు తట్టుకున్నాం. ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో కూడా తట్టుకోగలమా అని.
మానవ చరిత్రలో ఇది దురదృష్టకరమైన వాస్తవం. అదేంటంటే, మన గ్రహం మీద ఉన్న గొప్ప విషయాలను సమాజాలు, అందులోని వ్యక్తులు గనక సంరక్షించకపోతే అవి మనలేవు. మొరటు విషయాలు మాత్రమే సజీవంగా ఉంటాయి. మీకు రేపటికై ఒక నాగరిక సమాజం కావాలి అని అనుకుంటే, మన పిల్లల కోసం, వాళ్ల పిల్లల కోసం మనకు ఒక నాగరిక సమాజం కావాలంటే మనం చుట్టూ ఉన్న అధునాతన విషయాలను పెంచి పోషించడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఘోరమైన విషయాలే పెత్తనం చేస్తాయి. ఘోరమైన విషయాలు వ్యక్తమవడం చాలా చాలా తేలిక, కానీ సున్నితమైన అధునాతనమైన విషయాలను వ్యక్తపరచడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే అవి పరిణామం చెందడానికి వేల సంవత్సరాలు పడుతుంది. అందుకని ఒక తరానికి చెందిన వారిగా ఇది మన బాధ్యత అని నేను చెబుతాను. జీవితంలోని సూక్ష్మమైన విషయాలను వెలికితీసి అవి సజీవంగా ఉండేలా ఎవరు చేయగలిగింది వారు చేయాలి. మనం మరొక కాశీని సృష్టించలేకపోతే కనీసం ఉన్నదాన్ని మనం ఎంతవరకు సంరక్షించగలమో అంతవరకు చేయాలి. మనుషుల్ని పరంతో ఏకం చేసే మరిన్ని యంత్రాలను మనం తయారు చేయాలి. చదవడానికి మనకు మరిన్ని పుస్తకాలు అవసరం లేదు, మనం అనుసరించగల పద్ధతులు అవసరం. తద్వారా మనుషులు పరిణితి చెందగలగాలి, ప్రస్తుతం తాను ఉన్న స్థితి కంటే మెరుగ్గా ఎదగాలి.